జస్టిస్ ఫర్ చైత్ర ఇలాంటి స్లోగన్స్ ఇంకా ఎన్ని వినాల్సి వస్తుందోనని తెలంగాణ ప్రజలు భయపడుతున్నారు తెలంగాణలో అసలు ఆడవాళ్ళకి భద్రత ఉందా అని క్వశ్చన్ చేస్తున్నారు కనీసం ఆరేళ్ల చిన్న పిల్లల్ని కూడా వదలనటువంటి పరిస్థితి మన తెలంగాణలో ఉంది ఎప్పుడు ఎటువైపు నుంచి ఎలా వచ్చి కాటేస్తాడో తెలియనటువంటి భయంగుపిట్లో ఈ రోజు తెలంగాణలో ఆడపిల్లలు బ్రతకాల్సి ఉంది అసలు చైత్రకి న్యాయం జరుగుతుందా ఇప్పటివరకు పోలీసుల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది అటు రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతున్నారు ఏమంటున్నారు జరుగుతుందా చైత్రకి న్యాయం ఇంకా ఎన్ని రోజులు అసలు ఏం జరుగుతుంది ఇవే చాలా మందికి డౌట్స్ ఉన్నాయి ప్రభుత్వం నుంచి ఈ రోజు వరకు 7 రోజులు అవుతున్నా కానీ కనీసం ఒక మాట అంటే ఒక మాట కూడా మాట్లాడలేదు అసలు నిందితుడిని పట్టుకున్నారా అని ఒక మంత్రి చెప్తుంటే పోలీసులు పట్టుకుంటే 10 లక్షల రివార్డ్ ఇస్తామని పోలీసులు చెప్తున్నారు వీటికి అసలు సమాధానం దొరుకుతుందా దొరికితే ఎప్పుడు దొరుకుతుంది అసలు పోలీసుల తీరు పట్ల అటు ప్రభుత్వం పట్ల స్థానికంగా ఉన్నటువంటి మహిళలు ఏమంటున్నారు ఒకసారి వారితో మాట్లాడండి అమ్మ మీరు చెప్పండి 7 రోజులు అయిపోయింది ఈ రోజుకి ఈ విషయం జరిగి ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఏం మాట్లాడలేదు మొన్న కేటీఆర్ గారు ట్వీట్ చేశారు పట్టుకున్నారు నిందితుని అని పోలీసులేమో నిన్న రాత్రి 10 లక్షల రూపాయలు రివార్డు ప్రకటించారు అసలు పట్టుకున్నట్ట పట్టుకోనట్ట అధికారులకు క్లారిటీ ఉందా పోలీసులకు నిన్న క్లారిటీ వచ్చింది అనుకోవాలా ఏం జరుగుతుంది అనుకోవాలి పట్టుకుంటా అన్నాడు ఏం చెప్తారు మేడం పట్టుకోనందుకే పట్టుకోనందుకే ఆ మాట చెప్తారు పట్టుకుంటే ఎందుకు చెప్తారు పట్టుకోలేంది ఈ పరిస్థితి ఏంది ఇబ్బంది ఏంది వాడు యాడ ఉన్నాడు యాడ లేడు అని దొరకదా కెమెరాలో చూస్తారు కనపడుతుంది అంటారు కనపడిన వాళ్ళకి ఎందుకు పట్టుకుంటలేరు పోలీసు వాళ్ళంచం తిన్నారా కేటీఆర్ ఏమైనా పెట్టి తిరుగుతుందా లేకపోతే ఏం సంగతో మాకు తెలియదు పట్టుకోవాలని పట్టుకొచ్చి మా బిడ్డ కెట్ట చేసిన అన్యాయం వాడు కూడా చేయాలని మేము అనుకుంటున్నాం వాడు దొరకతలేడని వీళ్ళు అనుకుంటున్నాం అసలు అతను 10 లక్షలు నేను జుర్మానం ఇస్తాను వాడిని పట్టుకోమని అంటుండు మళ్ళీ ఏడకెళ్ళి వాడు ఇచ్చేటోడు ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు పట్టియకూడదా ఇచ్చేటోడు 10 లక్షలు పెట్టి తినబెట్టేటోడు పట్టియ వచ్చింది వాడు అసలు అతను ఎలా ఉండేవాడు అతని ప్రవర్తన ఎలా ఉండేది ఎవరైతే రాజు చూడలేము సమ్మ ఎట్ట ఉన్నాడో ఏం సంగతి మేము ఊర్లో ఉంటాం మేము చూడలేము ఈ చిన్నారి గురించి మేము కూడా బాధపడి వచ్చినాం ఆకలి ఇంత పరిస్థితి ఉంది కనీసం ఇప్పుడే వస్తున్నాయి పెద్ద పెద్ద ఛానల్స్ అన్నీ కూడా ఈరోజు వస్తున్నాయి తొలి వెలుగు ఈ విషయాన్ని బయట పెట్టింది ఫస్ట్ వచ్చింది తొలి వెలుగు ఈ విషయం అంతా కూడా తెలంగాణ వ్యాప్తంగా ఈ ఇష్యూ అనేది జరిగిందనేది ఇప్పుడు ఎవరికీ తెలియదు సో బయట తీసుకొచ్చింది బట్ ఈరోజు ఇంకా కూడా నిందితుడిని పట్టుకోలేదు అలా చాతగా లెక్కలవి అలా చేత కాక వాళ్ళు పట్టుకుంటలేరు అలా చేత కాకపోతే మాకు గొప్ప చెప్పేశామని ఏడుండా మేము చూసుకుంటామని మేము చంపేస్తాం అంతే మా పిల్ల సావ ఎట్లా పోయిందో ఆ సావ అట్లా కావాలి మాకు కావాల్సింది అది ఒకటే అది దొరకాలి మాకు ఇప్పుడు వస్తున్నారు కదా చాలా మంది పలకరించడానికి అందరూ పలకరించడానికి వస్తున్నారు పలకరించడానికి వస్తారు పోతారు అంతే ఎవ్వరు న్యాయం చేయరు న్యాయం చేయరు ఎవరితోటి కాదు అది న్యాయం తల్లి కడుపు కాలిపోయింది ఎవరు న్యాయం చేయరు అది ఆడ దొరికితే చంపాలనుకుంటున్నాం మేమైతే ఇక వేరేది ఏం లేదు ఆడ దొరికితే మాత్రం చంపాలి అదే శిక్ష ఉంది చిన్న పిల్లకి ఈ విధంగా జరిగింది ఏంటి ప్రభుత్వం నుంచి ఈ రోజు వరకు ఏం మాట్లాడలేదు సో మీరు చెప్పండి ఏంటి చిన్న పిల్లకి ఇంత అన్యాయం జరిగింది 7 రోజులు అవుతున్నా కనీసం ఏంటి అసలు ఆ నిందితుడు ఎవరు ఏంటి ఒక ఫోటో రిలీజ్ చేశారు సిసి ఫుటేజ్ బయటకు వచ్చింది బట్ అయితే 10 లక్షలు రివార్డ్ ఇస్తామని పోలీసులు చెప్తున్నారు ఏమో మేడం అది దొరికితే మాత్రం చంపేయాలి అంతే ఇక అంతొకటే కోరుకుంటున్నాం ఎట్లుంటాయి ఈ కాలనీలో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి మంచిగా ఉంటాయి అంటే వాళ్ళు ఏమేమి మనకి ఏ మేరకు వాళ్ళు గంజా తాగుతురా మందు తాగుతురా ఆడైతే లాస్ట్గా గల్లి చిన్నగా ఉంది మరి లోపల ఏం జరిగిందో ఏమో మనకైతే తెలియదు మేము అటు సైడ్ ఉంటాం ఓకే అతను చూస్తారా ఎప్పుడు మాకు అవ్వలేదు మేడం ఇక్కడ సైడ్ ఇగో వీళ్ళకు మరి ఇక్కడ వాళ్ళు ఏం చూసినా తెలియదు కానీ మాకైతే మేడం ఆయన ఎక్కువ శాతము తాళం వేసి ఉంటుందంట వెళ్తుంటాడంట వస్తుంటాడంట ఎప్పుడు లాక్ పెట్టి ఉంటుంది అని చెప్పేసి అంటారు అందరూ అయితే ఆయన ఎప్పుడు లాక్ంటుంది కదా అని వీళ్ళు మామూలుగా ఆ రెండిల్లులే ఉంటాయండి ఆ సందులో మాకు కూడా తెలియదు మేము కూడా లోపలికే ఉంటాము ఎప్పుడు లాక్ పెట్టి ఉంటుందని వాళ్ళు పిల్లల్ని మంచిగా వదిలేసి ఆడుకుంటుంటే ఆ రోజు ఏం జరిగిందో తెలియదు ఆ పిల్లకు ఇట్లా చిప్స్ ఇస్తామని అమ్మాయికి చాక్లెట్లో గంజాయి కలిపి అమ్మాయిని తీసుకెళ్ళి ఇట్లా తలుపు పెట్టి వాళ్ళు చాక్లెట్లో అమ్మాయికి గంజాయి కలిపిరని చెప్తున్నారు మేడం మాకు కూడా తెలియదు అందరు అన్నారు అక్కడ మసీదులో కూడా అమ్మాయి కనిపించట్లేదు ఇట్లా సంగతి అని మొత్తము అక్కడ చెప్పారు మేడం మసీదులో చెప్పారు మైక్లో చెప్పారు చెప్పిన తర్వాత తెల్లవారులు చూసుకుంటూనే ఉన్నారు తెల్లవారుజామున నైట్ 12 3 గంటల లోపు అమ్మాయి ఆయన మీద ఇట్లా డౌట్ వచ్చిందంట
వచ్చిన తర్వాత తలుపు పలకగొట్టి చూసిరంట చూసే సరికల్ల అమ్మాయి అందులో పడింది చెద్దర్లో చుట్ట చుట్టి పెట్టిందంట ఇక దొరకంగానే పోలీసులు కూడా అమ్మాయిని ఆ తల్లిదండ్రులకు ఇవ్వకుండా అక్కడ గొడవలైనే అంట వాళ్ళు వీళ్ళు కొట్లాడుకురంట తెల్లవారుల పిల్లని అప్పుడే తీసుకొని వెళ్ళిపోయారంట తల్లికి ఇవ్వకుండా ఇంకా మాకు తెలిసింది అంత మేడం ఇది ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఇంకా కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం సో మీరు చెప్పండి ఏంటమ్మా అసలు ఇంతగా జరుగుతుంది 7 రోజులు అయిపోయింది నిందితుని ఇంకా పట్టుకోలేదు అసలు ఎప్పుడు పట్టుకుంటారో కూడా తెలియనటువంటి పరిస్థితి పిల్లలు తల్లిదండ్రులు ఎలా అంటే పరిస్థితి ఏంటి ఇలా ఉంటే ఆరేళ్ల చిన్నారికి ఇలా ఉంటే ఇంకా మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి పిల్లల పరిస్థితి చిన్నారిని త్వరగా చిన్నారిని పట్టుకున్నారని అందరూ అంటారు మేడం కానీ పట్టుకున్నారా పట్టుకోలేదా మాకు తెలియదు ఎంత తొందరగా పట్టుకుంటే అంత మంచిది కాలికి కాలిని కూడా సెక్యూరిటీ కావాలి మేడం ఈ కాలిని చేసే వాళ్ళు అన్ని చేసే పనులు వాళ్ళే మళ్ళీ మన వాళ్ళే బయట పెడతారు కాలి కాలికి సెక్యూరిటీ మీరు ఎక్కడ ఉంటారు మేము పక్కన ఉంటామండి గ్రీన్ పార్క్ అని సో ఇంకొకరితో మాట్లాడదాం మీరు చెప్పండి అసలు ఏంటమ్మా అమ్మా సారా గంజాయి వైట్నర్ అన్ని బంద్ చేసి అన్ని పట్టుకొని మాకు ఒప్ప చెప్తే మేము కొడతాం తిడతాం అనుసంతాం కానీ మాకు పిల్లలకు ఒంటిగా ఉండాలంటే బాధ ఉన్నది భయం ఉన్నది మొగళ్ళు ఉంటారు ఉండరు మొగళ్ళు కూడా తాగి వచ్చి ఆడళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారు రావే పోవే అంటున్నారు ఈ లెక్క మాట కాదు సరిగ్గా మాట్లాడాలి సరిగ్గా అన్ని బట్టి మాకు ఇస్తే మేము సంతం మేము ఇక్కడనే ఉంటాం ఇక్కడనే ఉంటాం మాది తాగుడు బంద్ చేయాలి చిన్న చిన్న పిల్లలకు బయట ఇక్కడ రాత్రిపూట పరిస్థితి గింత గింత బోరలు కూడా తాగుతారు రాత్ర ఒకటే అయిందాగా గుడాంబ సిగరెట్లు అది ఏమంటారు గంజాయి ఈ తాగి మన పెద్దోళ్ళు కానీ వస్తలేరు చిన్నోళ్ళు కానీ వస్తలేరు మాకు బాగా పరిశ్రమ ఉంది నా పేరు సునీత నాయక్ నేను ఎస్టీ మోర్చా స్టేట్ కార్యవర్గ సభ్యురాలిని బీజేపీ పార్టీ అయితే ఏముంది అంటే ఈడ కేటీఆర్ దత్తత తీసుకున్నాడు దత్తత తీసుకున్నది ఇది ఇంతేనా అయితే సజావతి రాఠోడ్ ఏమంటుందట నేను హస్తే పాప లేచి బతుకుద్దా నేను హస్తాను లేచి బతుకుద్దాని అంటే ఆమెకు ఎంత సిగ్గుసేటు తెలుసాది ఆమె ఎస్టీలా కోటలో ఉంది ఆల్రెడీ ఆమె ఎస్టీ కోటలో ఉందా లేదా ఆమె కోట ఇచ్చిండ్రు కాబట్టి ఆమె రావాలి ఆమె మాట్లాడాలి ఈడ ఆమె సిగ్గుతోని సావనని చావాలి అలా మనమరాలు ఉంటే ఊక్కుంటుందమ్మా ఎవరిదాని పిల్లలే ఇప్పుడు మా సుంట్రోళ్ళు నేను ఎప్పుడన్నా రాత్రి 12 అవుతుంది 1 గంట అవుతుంది ఎక్కడైనా వెళ్ళాలంటే మళ్ళీ ఇంటికి పోదామంటే మా సుంట్రోళ్ళతో భయపడుతుండ్రు ముసలాళ్ళు భయపడుతుండ్రు ఇంత ఘోరంగానా ఈ ఎందుకు మరి బంగారు తెలంగాణ తెచ్చుకున్న దీనికోసమేనా మన మహిళలకు లేనిది రక్షణ దేనికి మరి ఫామ్హౌస్లో తాగి పండుకున్నాడు కాదు కేసీఆర్ కవితకి అయితే తిరుగుతే అట్లనే ఉంటుందా మరి కవితకి వచ్చి ఉండమని ఒకసారి చూద్దాం ఒక 10 నిమిషాలు ఈ ఏరియాలో కూర్చోమను డ్రగ్స్ ఆట గంజాయి ఆట ఇవన్నీ ఈ కేసీఆర్కి ఉన్న అలవాటు కేసీఆర్కి ఉన్న అలవాటు ఈడ గరీబ్ బోల్కు కానీ అట్లా చేస్తే మాకు ఈడ ఎన్ని సంవత్సరమైంది వర్షం వచ్చి అంత చేసి అట్లా ఎన్ని సంవత్సరాలు 20 సంవత్సరమైంది 20 సంవత్సరం అట్లానే ఉంటున్నాం అట్లా ఇప్పుడు అట్లా చేసి పోయినాడు పిల్లలకు కాపాడాలంటే ఎంత భయం అయింది రాత్రి కూడా పండుకోవాలంటే భయం అవుతుంది నైట్ పూట అయితే తాగుతారు తిరుగుతూనే ఉంటారు మనుషులు ఎన్ని గంటల దగ్గర నుంచి పొద్దుగాల 5 గంటల నుంచి పొద్దుగాల 5 గంటల నుంచి నైట్ వరకు అదే ఉంటది దందా ఎవరిని మాట్లాడలేదు అది బంద్ చేస్తే బాగుపడుతుంది ఈ సింగరేణి కాలనీ అది బంద్ చేయకపోతే బాగుపడదు వస్తున్నాం మేడం 5 ఇంటికి లేస్తారు తాగు తాగు గంజాయి సాగు 6 సంవత్సరం అమ్మాయికి ఎంత ఘోరం జరిగింది మేము పెద్దోళ్ళు ఎక్కడ వెళ్ళాలంటే కూడా మాకు భయం అవుతుంది మాకు ఏమైనా న్యాయం చేస్తున్నారా ఇక్కడ దొరికింది ఎక్కడ దొరికిందో అని అంటున్నారు ఎవరేం చేస్తున్నారు పెద్దోళ్ళు ఎవరు వచ్చారా దొరికినారు మరి దొరికిన ఏమైనా సాయం చేస్తారా మాకు ఏం అవసరం లేదు అమ్మాయికి తెచ్చి మా ముందులో పెట్టింది మాకేం అవసరం లేదు మాకేం లెల్లలు లేదు ఏం లేదు మేము ఇక్కడనే ఉంటాం మేడం చూసారా ఎవరు మేడం అందరి పక్కన ఇక్కడనే ఉంటాం మేడం మేము అక్కడ సైడ్ ఉంటాం అలా 6లో ఉంటాం మేము 7లో ఉంటాం మేడం చిన్న చిన్న పిల్లలు భయం పడుతున్నాం మేము ఎక్కడైనా వెళ్ళాలా అంటే మరి ఏదైనా ఉంటే ఏం న్యాయం చేస్తారో చేరి ఇప్పటి వరకు ఏమి ఇవ్వలేము సరే గవర్నమెంట్ ఏమి ఇవ్వలే ఎవరు ఏమి చేయలే అసలు పట్టించుకుంటలేరు సో ఈ ఘటన జరిగిన తర్వాత
ఏమనుకుంటాం అన్నికి శిక్ష చేయాలి మొత్తం అన్ని కాల్ చేయాలి ఇక్కడి తీసుకొచ్చి మాత్రం అమ్మరానికి వీల్లేదు ఈ తాగడ వల్లనే మాకు ప్రాబ్లమ్స్ అవుతుంది చిన్న పిల్లల నుంచి పెద్ద మరి ఇన్నేళ్ల నుంచి ఏం చేస్తాం మేము ఎప్పుడు ఇదే చెప్తున్నాం ప్రతి మీడియా వచ్చినప్పుడు ఏ సంఘట జరిగిన ఇదే చెప్తున్నాం సంసారాలు పాడైతున్నాయి పిల్లలు పాడైతురు చిన్న పిల్లలకు ఇయ్యాలి ఇదైనే రేపు ఇంకొకటి కూడా అవుతుంది వాణ్ణి మా ముందే చంపాలి వాణ్ణి అప్పుడే మా ఆత్మలు శాంతిస్తాయి ఇప్పటివరకు అసలు గవర్నమెంట్ ఏమీ పట్టించుకోలేదు ఓట్లకి ఎట్లా పట్టించుకుంటారు మేము ఇప్పుడు ఎవరిని చూసి ఓటు వేయాలి మీరు చెప్పండి మాకేమన్నా ఉందా మాకేం లేకనే ఇక్కడ వచ్చి పడి ఉన్నాం ఇవి కూడా పక్కా ఇండ్లు ఇవ్వమంటే ఇంతవరకు ఇవ్వలేదు ఈసారి ఓటు అని అడిగే హక్కే లేదు కేసీఆర్ గారికి అయితే అస్సలు హక్కు లేదు లేదు మేడం నిజం చెప్తున్నాం మా పిల్లలు ఇప్పుడు మేము కష్టం చేసుకుంటాం మా పిల్లల్ని వదిలిపెట్టి మేము పోవాలంటే మాకు భయం అయిపోయింది ఇన్ని సంవత్సరాలు మేము ఇంతవరకు గుండెల దడరాలుగా నియ్యాలి వస్తుంది మాకు పిల్లల్ని వదిలిపెట్టి వచ్చినాం ఎక్కడ ఎట్లా ఇండ్లలో పెట్టి తాళం వేయలేము రెండు రోజుల నుంచి ఇక్కడ హడావుడి కనిపిస్తుంది అంతకుముందు కనీసం ఏం జరిగింది వచ్చి ఇంతవరకు ఏ లీడర్ కానీ రాలేదు ఇంతవరకు రాలేదు ఓట్లకైతే ప్రతి ఒక్కడు వస్తాడు ఇయ్యాల లేచినోడు వస్తాడు రేపు నిలబడ్డోడు కూడా వస్తాడు మాకు మాత్రం ఖచ్చితంగా న్యాయం జరగాలి మేడం ఇక్కడ ఇదే కాదు మత్తు అమ్మే పనే మేము అట్లా మాట్లాడతా లీడర్ రారా ముందుకు మాట్లాడరా అంటే లీడర్లను వండేసుకుంటారు అట్లా బూత్ మాటలు మాట్లాడుతారు మమ్మల్ని ఆడలేము అట్లా బూత్ మాటలు మాట్లాడతారా న్యాయం జరగాల ఇక్కడ చెప్పండి కాదు సార్ కాదు మేడం ఇప్పుడు ప్రపంచంలో అందరు ఉన్న నాయకులు దేవుడు అది కేసీఆర్ సీఎం అందరు ఉన్నారు కదా మరి ఇట్లా ఈ సిచ్యువేషన్ జరుగుతుంటే కనీసం దానికి పిల్ల వీళ్ళకి న్యాయం జరగాలనా లేదా మేడం జరగాలి కదా ఈ సార్లు వచ్చి మాకు న్యాయం చేసి ఈ ఇండ్లు ఈ గుడిచెలు ఈ వాతావరణం ఇట్లుంది మరి మాకు మంచో చెడో మరి చేసి మమ్మల్ని ఒక జరికి చేరిస్తే వాడు దేవురని వాళ్ళు మాకు దేవురని మేము న్యాయంగా చేతులు ఎత్తి నమస్కరించుకుంటాం కదా మేడం మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా బీదోళ్ళం దేవుడే మాకు ఇప్పుడు సీఎంఏ మాకు దేవుడు అనుకొని మేము ఆయననే చూసుకొని ఏం చేశాడు మీ దేవుడు మాకేం చేస్తలేడు మేడం మాకేం చేస్తలేడు న్యాయం ఏం జరుగుతలేదు న్యాయము ఆయనే గెలుస్తు ఇంతవరకు రాలేదు ఎవరు రాలేదు ఇయ్యాడు 6 రోజులు మేడం ఆ తల్లి ఏమైందని కనీసం ఆ తల్లినైనా వలకరేయడానికి రావాలి ఎవరు కేసీఆర్ రావాలి ఓట్లకి ఎట్లా వచ్చారు ఏ మెజార్టీతో గెలిచి ఇవాళ వాళ్ళు అవన్నీ పెట్టుకుండ్రు ఇవాళ ఎక్కడ ఇక్కడ గుడిసెలు వదిలిపెట్టి ఎక్కడెక్కడో ఇండ్లు కడుతుండు ఏమిటి కడుతుండు మేము ఇదివరకు 10 సార్లు కలెక్టర్ ఆఫీస్లో పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చి వచ్చినాం మత్త అమ్మని ఎక్కురి సార్ మాది స్లమ్ ఏరియా మా ఆటో రాదు ఎక్కడన్నా పోదామంటే మా ఏరియాకి ఆటో రాదు ఇక్కడ నువ్వు చెప్పు ఏంటి ఒక చిన్న పాపకి ఇంత అన్యాయం జరిగింది ఏమంటే కేసీఆర్ అసలు సరిగా లేడు మంచి తెలంగాణ తెద్దాం అంటుండు ఒక్క చట్టం ఆ రోజు దిశకు జరిగింది కా ఆ ప్రాణాలు పోగానే మాకు ఒక కొత్త చట్టం కావాలని చెప్తుండే అయిపోయేది ఆ చట్టం వాళ్ళ ప్రాణం పోగానే ఆపేసిరు ఇక అక్కడ నుంచి ఆపేసిరు ఇక ఇవి చిన్న పాపకు జరగంగానే ఇక ఏం పట్టించవా ఆ కేసీఆర్ గాడైతే ఒక మెసేజ్ కూడా పెట్టలే ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ పాపకి ఇట్లా న్యాయం జరగాలని మెసేజ్ కూడా పెట్టాలి తాగుతుండు ఫామ్ హౌస్ లో పండుతుండు వాడికి చంపేయాలి ఈసారి రేవంత్ రెడ్డి గెలుస్తాడు వాడికి అసలు ఎవరు ఓటేయరు రాజకీయ నాయకుడు ఒక్కడే కానీ నా కోటయ్యారు వచ్చినప్పుడు చెప్పుస్తాను కొట్టాలి మాకు ఏ సాయం లేదు ఒక మంచి లేదు నల్ల ఊరు లేదు ఇప్పుడు ట్యాంకర్ వచ్చి పోతాయి మేడం అవి పిల్లలు ఎత్తుకొస్తారు ఆ పిల్లలు ఇంట్లోకి వచ్చిన దాకా కూడా మాకు పరచలేదు ఇది అయిన నుంచి మాకు భయం అయిపోయింది గుగులైపోయింది మాకు ఎవరు సపోర్ట్ అవ్వరు ఇవ్వలేరు మాకు మేము పోతున్నా పనిలో పోతాం రైట్ ఇది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ గోడు ప్రభుత్వం ఇంత జరుగుతున్నా కనీసం ఈ రోజుకి కూడా కేసీఆర్ స్పందించకపోవడం నిజంగా చాలా సిగ్గుచేటని కూడా అంటున్నారు సో ఇంకా ఇక్కడ కూడా ఉన్నారు వాటితో కూడా మాట్లాడదాం పాపకి ఇలా జరిగింది వాడిని తీసుకురావాలి ఊరి పెట్టాలి మేడం అందరూ అదే డిమాండ్ చేస్తున్నారు కానీ దానికి తగ్గట్టు ఎవరు కూడా ముందుకు రావట్లేదు కదా కానీ అన్యాయం కదా మేడం ఇట్లా వేసేది చిన్న పాప వాడిని అయితే అదే చేయాలి ఊరికి పెట్టాలి సో ఇది పరిస్థితి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే మాటలు చెప్పడం కాదు నిందితుడిని పట్టుకోవాలి ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని అంటూ ఉన్నారు సో ఇంకా కూడా మనం చూద్దాం ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం చెప్పు 6 ఏళ్ల పాపకి ఇలా జరిగింది మీరందరూ ఇక్కడే ఉన్నారు కదా
ఏం చెప్పాలి మీరు ఇప్పుడు మీడియా చేస్తారు కానీ టీవీలలో వస్తుందండి అసలు టీవీలలో వస్తుందా ఈ రోజు ఈ విషయం బయటకు వచ్చిందంటే కేవలం తొలి వెలుగు అనే కదా బయటకు వచ్చింది ఈ రోజు ఇంతమంది ఇక్కడికి వస్తున్నారంటే కారణం తొలి వెలుగు ఛానలే కదా కరెక్టే మేడం అది టీవీలలో రావాలి కదా మేడం ప్రతి ఒక్క మీడియా వాళ్ళు వస్తారు కానీ టీవీలలో మాత్రం మీరు ఇక్కడే ఉంటున్నారు కదా రెండు రోజుల నుంచి ఇక్కడ హడావుడి కనిపిస్తుంది అంతకు ముందు అంత ఏమైంది అంతకు ముందు ఎవరు రాలేదు ఇప్పుడు వస్తున్నారు ఏడు రోజులు అయింది ఇప్పుడు అందరూ వస్తున్నారు अंदर एक्ड अंदर इकड़ इपड़ न्यायमात्र पिल को असल जरगो फस्टेमो अना इपड़ेमो इधर कीसी कैमरा अभी चक्सर कदा अड़ आये चत आये एक् तिगे एंत अभी माला एनकना पटक लेर मैडम इपड़की एड रोजल पटक लेर आयन की असल समाचार असले असल न्याय जरगदा न्याय जरूत रोजल के अभी न्यायम जरगद असले जरगद असल केसीआर एम पड़क इंटला केसीआर की कनपलेदा केसीआर एम कल्लू मूसक आना इनदा या केसीआर एम अटुना चूदा चेदमी अटुना इंकड़ चूस्ट इंकड़ा इंक आये एसटी वालेमोल चूस तक कैस्ट वाली इपड़ प्रियांका रेड्डी चचिपोइंदि त्वर से राम की इपड़की एड रोजल उन्ना लेड़ा आये असले एम चते इपड़की పరిస్థితి ఒక్కొక్కలైతే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పుకోవాలి కేసీఆర్ ఏం చేస్తున్నాడని ప్రశ్నిస్తున్నారు నిజంగా కేసీఆర్ గారు మీరు కనుక మీకు ఈ విషయం తెలియకుండా ఉండదు సో ఖచ్చితంగా ఇప్పటికైనా వీళ్ళ బాధని అర్థం చేసుకోండి ఆ ఇంట్లో కన్న తల్లిదండ్రులకి ఈ రోజుకి మీ దగ్గర నుంచి ఒక మాట కూడా వాళ్ళకి అందలేదు పక్కన ఉన్నటువంటి చాలా కుటుంబాలు కూడా ఏం చేస్తున్నాడని ప్రశ్నిస్తున్నారు సో ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఏముంది మేడం చెప్పడము పిల్ల చనిపోయి 8 రోజులు ఏ న్యాయం జరగలేదు తల్లిదండ్రులు ఇంతగానం బాధపడుతున్నారు కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు ఓట్లకైతే 10 సార్లు తిరుగుతారు వస్తారు చేస్తారు ఇప్పుడు మేము గుర్తు రావట్లేదు మా పేద పెద్దలు ప్రియాంక రెడ్డి చచ్చిపోయినప్పుడు పెద్దవాళ్ళు కులపల్లని వాళ్ళకు ప్రసాదించారు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు ఎందుకు మేము తలుచుకుంటే మేము ఏమన్నా చేయగలుగుతాం ఎందుకు మా కులం అంత చీప్గా చూస్తున్నారా మీ చేత కాదు మేము గాజులు తొడుగుతున్నామని చెప్తే మేము చూసుకుంటాము మా మీద వదిలేస్తే మేడం ఎందుకు ఇట్లా చేస్తారు ఇయ్యకి వారం రోజులు మరి ఇంకెప్పుడు న్యాయం చేస్తారు అదే మా బాధ అండి చాలా మంది వస్తున్నారు వస్తున్నారు ఏం చేస్తున్నారు మేడం వస్తురు చూస్తురు మాట్లాడి వెళ్ళిపోతురు వాళ్ళకైతే ఏం న్యాయం చేయట్లేరు కదా ఎవరంతలో వాళ్ళు వస్తారు మేము గొప్పలంటే మేము గొప్పలంటారు కానీ ఇప్పటి వరకు ఏం న్యాయం చేస్తారు పిల్లలు పోలీస్ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు వస్తే ఇప్పుడు ఈ రోజు కనిపిస్తున్నారు మేడం రావట్లేరు పోలీస్ వాళ్ళు వస్తా ముందే అందులో లేకుంటే తెలియకుండా పిల్లకి తీసుకొని వెళ్ళారు కదా మేడం మరి పిల్లకి ఎట్లా కనీసం తాళం పల్ల కొడితే పిల్ల బతికెడితే ఏదో ఒకటి చేసేది ఏమీ చేయకుండా ఎత్తుకొని వెళ్ళిపోయారు దొంగతనంతో పోలీసు వాళ్ళు వస్తాం ఉంది గవర్నమెంట్ వస్తాం ఉంది మేడం ఇందులో ఇది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు ఇందులో ఖచ్చితంగా పోలీసుల హస్తంతో పాటు గవర్నమెంట్ హస్తం కూడా ఉందని చెప్తున్నారు సో చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కోరుకునేది ఒకటే మీకు చేత కాకపోతే మాకు అప్పచెప్పండి మేము చంపేస్తాం అని మాత్రం ఖచ్చితంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు సో ప్రభుత్వం ఇప్పటికైనా కూడా స్పందించాలి సో ఇక్కడ కూడా ఉన్నారు వాటమన్న అమ్మ చెప్పండి ఏంటి పరిస్థితి ఆరేళ్ల చిన్న పాప మీ ముందే తిరుగుతూ ఉంటుంది ఆ అమ్మాయి సో ఎట్లా పాపం అనిపిస్తుంది అమ్మ చిన్న పాప అన్యం పుణ్యం తిరగని పాప ఆడు క్రూరంగా చూసారు అతన్ని చూసినాం రోజు ఇడగానే పోతుండే మాట్లాడపోయేది తలకాయ కిందికి వేసుకొని పోయేది మేము సంవత్సరం అయితుంది వచ్చి నాలుగు సంవత్సరాలు అయిందట వచ్చి కానీ చాలా రోజులు వీళ్ళెవరు అట ఇప్పుడు ఆయన కూడా 6 నెలలు 8 నెలలు అవుతున్నట్టు వచ్చి అంతే ఇక్కడ చెప్తురు నేనైతే చూడలేదు ఇక చూసినప్పుడు సందైతే ఇక్కడి నుంచి పోయేది కానీ ఎవరితో మాట్లాడకపోతుండే ఇట్లా చేసాడని ఎవరు తెలుసమ్మా ఇక్కడ డ్రగ్స్ అవన్నీ బాగా అమ్ముతారా అమ్ముతారట డ్రగ్స్ అమ్ముతారట మందట ఇవన్నీ అమ్ముతారట నైట్ ఇక భయంకరంగా బయట ఇట్లా కూర్చుందామంటే భయం అయింది ఎన్ని గంటల నుంచి 12 గంటల దాకా ఉంటానే ఉంటుంది సో నైట్ టైం ఇంట్లోంచి బయటికి రావాలంటేనే రామమ్మ ఇట్లనే తాగి తిరుగుతుంటారు ఎవరేమంటారు ఇక్కడే తిరుగుతారా రోడ్డు మీదనే తాగేసి ఇక్కడే తిరుగుతారు భయం అయింది బయటికి వెళ్ళాము ఇట్లా కూర్చున్నాం ఇద్దరు ముగ్గురం కూర్చున్నాం అంటే భయం అయింది ఉండం ఎక్కువ ఒక 6-7 గంటల దాకా ఉంటాం ఇక లోపలికి పోతాం ఇది సిచ్యువేషన్ సో 6-7 దాటితేనే బయటికి రాలేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు సో మొత్తంగా అయితే మాత్రం ఖచ్చితంగా చైత్రకి న్యాయం జరగాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు జస్టిస్ ఫర్ చైత్ర ఇలాంటి స్లోగన్లు ఇలాంటివి మళ్ళీ వినిపించకూడదు
అయితే మాత్రం ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ప్రియాంక రెడ్డి విషయంలో ఏ విధంగా అయితే జరిగిందో ఇప్పుడు కూడా అలానే జరగాలి ఇప్పుడు కూడా కొత్త చట్టం తేవాలి చైత్ర మీద అని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కోరుతున్నారు సో ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా స్పందించాలి కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు అని మీకు ఓట్లేసిన ప్రజలే మిమ్మల్ని నిలదీస్తున్నారు దయచేసి ఒక్కసారి మీరు బయటికి వచ్చి మాట్లాడాలి స్పందించాలి ఈ ఘటన మీద నిజంగా ఆ కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు అంటే ఎవ్వరూ కూడా వాళ్ళని ఓదార్చలేనటువంటి పరిస్థితి ఇంతమంది ఉన్నారు ఇంతమంది పోలీసులు ఉన్నా కూడా ఏం చేయలేకపోతున్నారు అని చెప్పేసి అడుగుతున్నటువంటి పరిస్థితి సో ఖచ్చితంగా మీరైతే మాత్రం న్యాయం చేయాలి సో మనం చూడొచ్చు ఇక్కడ సో ఇప్పుడే శర్మిల గారు వస్తూ ఉన్నారు చైత్ర తల్లిదండ్రులను పలకరించడానికి చైత్ర గారు వస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు సో హడావుడైతే నడుస్తూ ఉంది కానీ న్యాయం ఎక్కడ అని మాత్రం చైత్ర తల్లిదండ్రులు ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది రెండు రోజుల నుంచి చైత్ర ఇంటి దగ్గర ఎంత హడావుడి ఉందో తొలి వెలుగు ప్రతి రోజు ఏ రోజు కా రోజు మీకు అప్డేట్ ఇస్తూనే ఉంది చైత్ర 9వ తారీఖు చనిపోయింది ఆ రోజు నుంచి ఎప్పుడే ఈ విషయాన్ని మొదట బయటికి తీసుకొచ్చింది కూడా తొలి వెలుగే సో రెండు రోజుల నుంచి ఇక్కడ చాలా పెద్ద హడావుడే ఉంది అయితే అందరూ వస్తున్నారు అన్ని పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ మొన్నటి వరకు కనిపించినటువంటి మీడియా ఛానల్స్ అన్నీ కూడా ఇవాళ ఈరోజు చైత్ర ఇంటి దగ్గరకు వచ్చినాయి చైత్రకి న్యాయం చేస్తామని చెప్తున్నారు కానీ ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనేది మాత్రం ఇప్పటి వరకు ఎవరికి ఎటువంటి క్లారిటీ లేదు ఈ రోజుకి వారం రోజులు గడుస్తున్నా కూడా కనీసం అధికారంలో ఉన్నటువంటి నేతలు ఎవ్వరు ఒక్కళ్ళు కూడా వచ్చి చైత్ర కుటుంబాన్ని పరామర్శించినటువంటి పరిస్థితి లేదు కానీ రెండు రోజుల నుంచి మాత్రం చైత్ర ఇంటి దగ్గర పెద్ద ఎత్తున హడావుడైతే కనిపిస్తూ ఉంది సో ఖచ్చితంగా చైత్రకి న్యాయం జరగాలి చైత్రకి న్యాయం జరిగేంత వరకు కూడా తొలి వెలుగు చైత్ర కుటుంబంతోనే ఉంటుంది చైత్ర కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా తొలి వెలుగు పోరాడుతుందని చెప్పేసి చాలా ఖచ్చితంగా చెప్తుంది సో ఖచ్చితంగా చైత్రకి న్యాయం జరగాలి చైత్ర పేరుతో ఒక చట్టం తేవాలి అంటూ కూడా ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు సో పోలీసులు కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నిందితుడిని పట్టుకోవాలని చెప్పేసి కూడా అందరూ కోరుకుంటున్నారు సో ఇది సైదాబాద్ సింగరేణి కాలనీలో చైత్ర ఇంటి దగ్గర పరిస్థితి కెమెరామెన్ విజయ్తో మానస తొలి వెలుగు హైదరాబాద్.